పరిస్థితులే వాళ్ళు ఫస్ట్ షాట్ ఇవ్వాలి చేయాలి చాలా మంచి ముహూర్తం అని చెప్పారు సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం సుసీంద్రన్ గారిని సుసీంద్రన్ గారితో పనిచేయడం అన్నది చాలా చాలా హ్యాపీగా ఉందండి ఆయనకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని ఎందుకంటే ఆయన లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ డే వన్ నుంచే చూశాను అతను నేషనల్ అవార్డ్ విన్నర్ అట్ ద సేమ్ టైం కమర్షియలీ చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్ రెండు బ్యాలెన్స్ ఒకే డైరెక్టర్లో రావడం చాలా కష్టం అతను నా పేరు శివ అనే సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని సో ఆయన చాలా సినిమాలు ఫ్యాన్ని అందులో నా పేరు శివ ఎస్పెషలీ ఇంతకుముందు కూడా పనిచేయాలి కలిసి పనిచేయాలనుకున్నాం కానీ కొన్ని కారణాలు కుదరలేదు ఆ డేట్లో వీట్లో లేదా టైమింగ్ కుదరలే సో ఆయన సడన్గా ఒకరోజు ఫోన్ చేసి మేము సరదాగా మారుతుంటే ఇలా ఒక కథ ఉంది బ్రదర్ అని చెప్పారు సార్ డన్ సార్ ఎప్పుడు వింటారు అన్నారు అంటే షూటింగ్ జరుగుతుంది సార్ రేపు ఎల్లుండి మాత్రం ఆఫ్ అంటే ఇమీడియట్గా ఆయన వచ్చారు చెప్పారు నేనే షాక్ ఫాస్ట్ జరిగిపోయిందని ఆవేళ మొదలెట్టింది ఇవాళ ఇవాళ ఫస్ట్ షాట్ జరిగింది సో నేను ఎప్పుడు ఎలాంటి కథ అయితే చేయాలనుకున్నా అలాంటి ఒక కథ కుదిరింది అది ఇంత పెద్ద డైరెక్టర్తో ఇంత మంచి డైరెక్టర్తో దొరకదు నిజంగా నా అదృష్టం కృష్ణవంశీ గారితో నక్షత్రం చేయడం తర్వాత ఇవాళ సుసీంద్రన్ గారితో ఈ సినిమా చేయడం అనేది నాకు నిజంగా ఒక రకంగా అదృష్టమే చెప్పుకోవాలి అండ్ అన్నిటి దానికన్నా కూడా ఒక పెద్ద అదృష్టం ఏంటంటే చక్రీ శిఖరుపాటితో ఈ సినిమా చేయడం ఎందుకంటే నాకు చాలా మంచి ఫ్రెండ్ స్వామిరాధ ప్రొడ్యూసరు ఇవన్నీ పక్కన పెడితే యాజ్ అ పర్సన్ చాలా ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ఎప్పటి నుంచో సినిమా కలిసి చేద్దాం అనుకుంటున్నాం కానీ చేస్తే కరెక్ట్ చేయాలని వెయిట్ చేసాం అలాంటిది ఈ ప్రాజెక్ట్ రాగానే ఫస్ట్ మేము సెట్ చేసుకుని చేయడం నాకు నిజంగా అదృష్టం నేను ఈ ప్రాజెక్ట్ సపోర్ట్ చేసినందుకు నిజంగానే రాజేష్ దండ నా ఫ్రెండ్కి మళ్ళీ శివకుమార్ గారికి నేను నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి వాళ్ళు చాలా రకాలుగా మనకు చాలా హెల్ప్ చేసి పెట్టారు అండ్ ఈ సినిమాకి హీరోయిన్ మెహరీన్ చాలా 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 ఫన్ బబ్లీ హై ఎనర్జీ యాక్టింగ్ సో డైరెక్టర్ గారు తన సినిమా కృష్ణగడ గారి ప్రేమ గారు చూసి తన సినిమాకి పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి తీసుకున్నారు అండ్ తమన్ మ్యూజిక్ తమన్తో నాకు మూడో సినిమా ఇది పక్కా బైలింగువల్ సినిమా అండి తమిళ తెలుగు కంప్లీట్ సెపరేట్ సెపరేట్గా షూట్ చేస్తాం రెండు భాషలకి పర్ఫెక్ట్ న్యాయం చేయాలి అని ఒక కారణంతో చేసేది సో టెక్నీషియన్స్ నుంచి ఆర్టిస్ట్ కొన్ని బాగా ప్లాన్ చేసి ఉంటాయి ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో నా నక్షత్రం అయిపోయాక మొదలు పెడతాం డిసెంబర్ జాన్ ఫిబ్రవరికి షూటింగ్ అయిపోతుంది సమ్మర్ రిలీజ్ అని మా ప్లాన్ మరి అది చూడాలి మిగతా రిలీజ్ని బట్టి మా టైమింగ్ అవైలబిలిటీ బట్టి చూసుకోవాలి చాలా హ్యాపీగా లక్కీ పక్కింటి అబ్బాయి అండి ఇప్పుడు నా పేరు శివలో మీరు ఏమైతే చూసి లవ్ చేస్తారో అలాంటి ఒక సినారియో ఒక హ్యాపీ ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు సరదాగా వెళ్ళిపోయి ఒక రియలిస్టిక్ న్యాచురల్ ఫిల్మ్ అండి సుసీంద్రన్ గారి సినిమాలు అన్నీ కూడా ఇప్పటిదాకా ఒక న్యాచురాలిటీ ఉంటుంది అదే ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ స్ట్రెంత్ అండ్ ఫస్ట్ హాఫ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మాక్సిమం హిలేరియస్ ఉంటుందండి బట్ ఆయన స్టైల్ ఆఫ్ టెన్షన్ అనేది సినిమా మొత్తం మెయింటైన్ అవుతుంది సో ఒక నిజంగా మన పక్కింట్లోనో మన వీధిలోనో మన కాలనీలోనో జరిగే ఒక కథ లాంటి కథ ఇది తమిళ సేమ్ స్టోరీ అండి అవేం మార్పులే ఉండవు అవేం మార్పులు కథ అదే రెండు భాషలకి న్యాయంగా ఉండాలి కాబట్టి రెండు భాషలకి మళ్ళీ మళ్ళీ తీస్తాం సంవత్సరం క్రితం పెద్దరేవి దగ్గర సుబ్బరాజు గారు లేఅవుట్లో కొనుక్కున్నాను గుర్తుందా ఇప్పుడు గుర్తురాదులే అప్పుడు కూడా 2 లక్షలే ఇప్పుడు 10 లక్షలు అంటే లేదు నీ 10 లక్షలు అక్కడ పెట్టుంటే ఈ పాటి 1 కోటి రూపాయలు అవును బాధపడుకో అసలు నీకు చెప్పకుండా ఉండాల్సిందే కొంచెం ఓదార్చోయా ఎంత బ్యాడ్ లక్ ఏదో ఒక 4 రోజుల దాకా నిద్ర అంటుంది మనం ఇచ్చింది దెబ్బకి అందంగా ఉంటే చూడలేరు మీరే నేనే కాదు మా అమ్మ కూడా ఇంతే